అందరికీ నమస్కారం పెన్నెల్లో ఆడపిల్ల నవల పదవ భాగం విందాం రచన ఎండవూరి వీరేంద్రనాథ్ గారు అయితే ఈ సమస్య ఇంత సులభంగా తేలిపోలేదు మరుసటి రోజు స్పోర్ట్స్ కాలం నిండా ఈ వార్తలే గ్రాండ్ మాస్టర్ విజయం వెనుక ఉన్న అసలు రహస్యం క్షుద్రశక్తుల సాయంతో గెలుస్తున్న గ్రాండ్ మాస్టర్ వగైరా వార్తలు వచ్చాయి ప్రఖ్యాత చదరంగపు ఆటగాడు బాబీ ఫిషర్ పట్ల జరంలో ఎంత సంచలనం రేగిందో రేవంత్ పట్ల అలాగే ప్రారంభమైంది మద్రాసు నుంచి వచ్చే తమిళ పత్రిక ఇంకా ముందుకు వెళ్ళింది కొంతకాలం క్రితం ఒక రష్యన్ మ్యాగజైన్ పోలెన్స్కీతో ఇంటర్వ్యూ చేసి ప్రచురించిన వ్యాసం తాలూకు హెడ్డింగ్ని పట్టుకుంది ఆ క్షణం నాకేమీ తోచలేదు అన్న హెడ్డింగ్ అది పోలెన్స్కీ కూడా రేవంత్తో ఆడేటప్పుడు తనకేమీ తోచలేదు అన్నాడు అంటే పోలెండ్ మీద సాధించిన విజయంలో కూడా ఇదే ట్రిక్ ఉపయోగించాడనమాట రేవంత్ పోలెండ్స్కి అన్నాడంటే ఇక ఎదురే ముందు తనే సందర్భంలో అలా అన్నాడు వివరించటానికి అంతక్రితం రోజే పోలెండ్స్కి వెళ్ళిపోయాడు అయినా పరిస్థితి ఎలా వచ్చిందంటే పోలెండ్స్కి స్వయంగా వచ్చి నేను అలా మాట వరుసకి అన్నాను అన్నా వినిపించుకునేటట్టు లేరు జనం రేవంత్ కళ్ళల్లో నిజంగా హిప్నాటిక్ పవరు ఉన్నదా అన్న చర్చలో తలమునుకులై ఉన్నారు మరుసటి రోజు సాయంత్రం ప్రాంతీయ క్రీడా మండలి సర్వసభ్య సమావేశం జరపడానికి నిర్ణయమైంది మన దేశంలో ఇంతవరకు గ్రాండ్ మాస్టర్స్ లేరు మొట్టమొదటి వాడివి నువ్వే బహుశా అందుకేనేమో ఇంతాలజడి అన్నాడు జేమ్స్ రేవంత్ మాట్లాడలేదు అతడి గడ్డం పెరిగింది దాదాపు ముప్పై ఆరు గంటల నుంచి అతడు మౌనంగా నిశ్శబ్దంగా అదో రకమైన ట్రాన్స్లో ఉన్నాడు నిరాసక్త వేదాంత భావం అన్ని మిడితమైన మౌనం అది జేమ్స్ తిరిగి ఏదో అనబోతూ ఉంటే గుమ్మం దగ్గర అలికిడి వినిపించింది సీతారాం లోపలికి వస్తూ కనిపించాడు వస్తూనే నన్ను క్షమించండి అన్నాడు రేవంత్ చేతులు పట్టుకుని నిండు మనసుతో మీకు ఇచ్చిన దేవి ప్రసాదం ఇంత అనార్థానికి దారి తీస్తుందని కలలో కూడా అనుకోలేదు రేవంత్ మాట్లాడలేదు సీతారాం ఐదు నిమిషాల సేపు ఏదేదో మాట్లాడాడు ఈ విషయంలో తప్పంతా తనదేనని తనే ఆ నిమ్మకాయని రేవంత్కి ఇచ్చానని ప్రపంచానికి చెబుతానని హామీ ఇచ్చాడు గుడ్డిలో మెల్ల అనుకున్నాడు రేవంత్ కానీ అందులో సీతారాం నసుగుతున్నట్లు మీ పుస్తకం నాకు అదే అంకితం అని ఆగాడు శ్రోతలిద్దరికీ అర్థమైంది అతడి బిజినెస్ ప్రపోజిషన్ నువ్వు నాకు సాయం చెయ్యి నేను నీకు సాయం చేస్తాను రేవంత్ కోపాన్ని అతి కష్టం మీద ఆపుకొని అవుట్ అన్నాడు సీతారాం అతడి వైపు వెకిలిగా చూసి బయటికి నడిచాడు జేమ్స్ కూడా చప్పుర గదిలోంచి బయటకొచ్చి అతన్ని అనుసరించాడు సీతారాం నువ్వేమీ అనుకోకు రేవంత్ మనసేమీ బాగోలేదు నీకు తెలుసు అతని తరపున నేను మాట్లాడతాను అన్నాడు సీతారాం మొహం విప్పారింది పరిస్థితిని మీరు గ్రహించగలిగారు సార్ అన్నాడు ప్రత్యర్థిని ఓడగొట్టడం కోసం మంత్రించిన నిమ్మకాయ ఇమ్మని నన్ను రేవంత్ అడిగాడు అని నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఇక రేవంత్ బ్రతుకుతాడా ఇంత చిన్న విషయం అతడికి అర్థం కావ అర్థం చేసుకోడే అదే సార్ నేను చెబుతున్నది కూడాను నా మంచితనం ఆయన అర్థం చేసుకోవటం లేదు అప్పుడే పేపర్ వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతున్నారు కూడా నువ్వే కానీ ఆ నిమ్మకాయ సంగతి రేవంత్కి ఏమీ తెలీదు నేనే అతడికి మేలు జరగాలని ఇచ్చాను అని చెప్పావనుకో రేవంత్కి పోయిన ప్రెస్టేజ్ అంతా తిరిగి వస్తుంది కదా ఎందుకు రాదు అంత సాయం చేసిన నీకు తన పుస్తకం అంకిత ఇవ్వడంలో తప్పేమీ ఉందో నాకు అర్థం కావటం లేదు రేవంత్కి చెప్తాను అది అలా చెప్పండి మరి తరువాత ప్రభాకర్ ఊరుకోడేమో అనుమానంగా అడిగాడు జేమ్స్ నువ్వు తన వైపు ఉన్నావని అనుకుంటున్నాడుగా వాడేం చేస్తాడు సార్ మనల్ని అదేమిటయ్యా రేవంత్ దగ్గర నిమ్మకాయ ఉన్నట్టు అతడు తెలుసుకోగలిగాడు అంటే అతడు సామాన్యమైన వాడే ఉండడు అబ్బే అదేం లేదు నేనే చెప్పాను అతడికి అయితే అందులో అతని గొప్ప ఏం లేదన్న మాట నువ్వే చెప్పావు అవును నేనే చెప్పాను ఆ మాట పూర్తి కాకముందే అతడి శరీరం గాల్లోకి లేచింది అది క్రింద పడక ముందే మళ్ళీ లేచింది ధ్వని కన్నా వేగంగా ప్రయాణం చేసింది కంటి ముందు మెరుపు మొదటి తెలుస్తుంది తరువాత దెబ్బతాలుకు బాధ మెదడుకు అందుతూ ఉంటుంది ఐదు నిమిషాలు గడిచేసరికి బొగ్గుగనులో పనిచేసే కార్మికుల తయారయ్యాడు సీతారాం అతడి కాలర్ పట్టుకుని లేపుతూ జేమ్స్ అన్నాడు నేను రేవంత్లా లేత మనసున్న వాణ్ణి కాను ఆ విషయం గుర్తుంచుకో ఆఫీసులో పని చేసుకుంటుండగా రేవంత్కి మేనేజింగ్ డైరెక్టర్ నుండి పిలుపు వచ్చింది పెన్ను మూతపెట్టి అతడు ఆయన ఛాంబర్లోకి వెళ్ళాడు కూర్చో రేవంత్ కూర్చున్నాడు ఆయన ఒక రెండు నిమిషాలు మాట్లాడలేదు తర్వాత పేపర్ వెయిట్ వేళ్ల మధ్య తిప్పుతూ మాట్లాడసాగాడు రేవంత్ లాంటి పెద్ద కంపెనీలు బ్యాంకులు క్రికెటర్లకి ప్రోత్సహిస్తున్నాయి ఎయిర్ ఫోర్సు రైల్వేస్ లాంటివి హాకీ ప్లేయర్స్ని తమ సంస్థలో చేర్చుకుంటున్నాయి కానీ నాకు తెలిసినంతవరకు చదరంగం ఆటగాళ్ళని ఎవరు ఆ క్వాలిఫికేషన్ కారణంగా తమ సంస్థల్లో చేర్చుకోవటం లేదు అన్నాడు నిజం చెప్పాలంటే ఇందులో మా స్వార్థము కొంత ఉంది అది కాదన్ను ఉదాహరణకి పెనిన్సులా ప్రోడక్ట్ గురించి ప్రతి దినపత్రికలోనూ మ్యాగజైన్లోనూ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే దాదాపు యాభై వేలు ఖర్చు అవుతుంది అలాంటిది ఒకసారి నువ్వు నేషనల్ ఛాంపియన్షిప్ గెలిస్తే ఫలానా రేవంత్ పెనెన్సులా ప్రోడక్ట్లో పనిచేస్తున్నాడని ప్రతి పత్రిక వ్రాస్తుంది పాఠకులకి సంబంధించినంతవరకు మన సంస్థకి ఇదే గొప్ప అడ్వర్టైజ్మెంట్ అంటే ఇంకో విధంగా చెప్పాలంటే నీ ఒక్కొక్క విజయము మన సంస్థకి దాదాపు యాభై వేల విలువ చేసే వ్యాపార ప్రకటనని ఇండైరెక్ట్గా ఇస్తుందన్నమాట పెద్ద పెద్ద సంస్థలు క్రికెటర్లని చేర్చుకునేది అందుకే రేవంత్ మాట్లాడలేదు ఆయన నెమ్మదిగా విషయంలోకి వస్తూ అన్నాడు క్యాన్వాసింగ్ ఎంత బాగా పనిచేస్తుందో రేవంత్ నువ్వు చిన్నవాడివి నీకు తెలియకపోవచ్చు యాంటీ క్యాన్వాసింగ్ ఒక్కొక్కప్పుడు అంత అపాయకరంగా పనిచేస్తుంది అర్థం చేసుకోగలనుకుంటాను అనుకుంటాను యూ కెన్ గో తూచి తూచి ఆయన చాలా తక్కువ మాట్లాడాడు కానీ తరిచి చూసే కొద్దీ అందులో ఎన్నో అర్థాలు కనబడతాయి రేవంత్ మొహం పాలిపోయింది సత్తువంతా కాళ్ళలోకి తీసుకొని తెచ్చి అతి కష్టం మీద గదిలోకించి బయటికి వచ్చి కూర్చీలో కోల్బడ్డాడు ఇన్ని వైపుల నుంచి ఉప్పెర ఒక్కసారి వస్తుందనుకోలేదు ఈ ప్రపంచం మీదే తెలియని కసి ఏదో చెయ్యాలి తనేదో చేసేయాలి ప్రపంచం నుంచి పారిపోవాలి ఫోన్ ఎత్తి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశాడు నా గ్రాడ్యుయేటీ అది మొత్తం ఎంత వస్తుందో చెప్తారా రెండు నిమిషాల తర్వాత వాళ్ళు చెప్పారు కాగితం తీసుకుని రాజీనామా పత్రం రాయసాగాడు తన కసికి ద్వేషానికి అవుట్లెట్ తన మీదే తనే పగ తీర్చుకోవటం నాలుగైదు వాక్యాల కన్నా ఎక్కువ రాయలేదు తనకింతకాలం బాగా చూసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పత్రం ముగించాడు అతడు దాన్ని పుచ్చుకుని లేవబోతూ ఉంటే ఫోన్ మోగింది మీరా అన్నాడు రిసీవర్ అందుకొని ఐఆమ్ సారీ ఇద్దరు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆ మౌనాన్ని చీలుస్తూ ఆమె అన్నది ఏం చేస్తున్నారు అతడు తన చేతిలోని కాగితం వంక చూసుకుని పేలవంగా నవ్వుతూ చెప్పాడు చేస్తున్నది మీకేమన్నా మతిపోయిందా అంది అతడు చెప్పడం ప్రారంభించాడు గుండె లోతుల్లో కరడు కట్టుకున్న పర్వతం లాంటి వేదన అంతా స్నేహపూర్వకమైన స్వాంతనతో తిరిగి మాటల రూపంలో ప్రవహించసాగింది ఆమె అడ్డం రాలేదు అతనిని చెప్పనిచ్చింది అతడు ఆమెకి చెప్పటం లేదు ఈ ప్రపంచానికి చెబుతున్నాడు కనిపించని ఈ ఊహించుకొని ఊహించుకుని కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నాడు మీకు తెలీదు చదరంగం నా జీవితంలో ఎంతలా పెనివేసుకుపోయిందో మీకు తెలీదు నా ఎనిమిదో ఏటా ఈ తెలుపు నలుపు గళ్ళు నా జీవితంలో ఒక భాగమయ్యాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఋషిలా ఒక మునిలా దాన్ని నిర్వర్తిస్తూ వచ్చాను చదరంగాన్ని నేనెప్పుడు ఒక ఆటలా భావించలేదు అదో మహాయజ్ఞం అర్ధరాత్రి మెలుకు వస్తే కప్పు కేసి చూస్తూ నైట్స్ని రూక్స్ని వాడిని గచ్చు నాపరాళ్ల గళ్లలో ఊహా ప్రపంచాలు ప్రత్యర్థితో పావులు జరిపేవాణ్ణి భారతదేశపు మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అవ్వాలన్న తపనతో కుర్రవాళ్ళు హాయిగా అనుభవించే ప్రతి ఆనందాన్ని నా పన్నెండో ఏటా వదులుకున్నాను నా జీవితాన్ని ఫణంగా పెట్టి కృషి చేశాను ఇదంతా నేను గర్వంగా చెప్పటం లేదండి నా బాధని చెప్పుకుంటున్నాను ఇంత చేసి ఇన్ని మెట్లెక్కి ఈ శిఖరం చేరుకున్న తర్వాత ఇప్పుడు కనీసం నా వైపు చూపుడు వేరైనా సూటిగా సారించి తాహతులేని అనామకులందరూ మాటలగలుగుతున్నారు అయినా పర్వాలేదు కానీ నా జీవితంలో ఒక భాగంగా పెనవేసుకొని పోయిన చదరంగాన్ని నా నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారు అతడి గొంతు గద్గదికమైపోయింది ఆమె వెంటనే జవాబు చెప్పలేదు అతడి బాధని అర్థం చేసుకున్నట్లు మౌనంగా ఉండి తర్వాత అంది మీకు చెప్పేటంత గొప్పదాన్ని కాను కానీ ఎందుకో జపనీయుల తత్వశాస్త్రం గుర్తొస్తుంది సూక్ష్మాతి సూక్ష్మమైన అమీబా ప్రాణి జీవితం నుంచే అకిరాంట శూన్యం వరకు ఒక పెద్ద చక్రమని ప్రతి ప్రాణి అస్తిత్వము మన తన జీవితంలో ఒక చోట నుంచి ప్రారంభమై సెమీ సర్కిల్లో పైకి ఎగిరి మళ్ళీ కాన్వెక్స్గా క్రిందికి దిగుతుందని అలాంటి చక్రాల సముదాయమే ఒక జాతి ఒక నాగరికత ఒక ఇండివిజువల్ జీవిత పరిణామం అని వాళ్ళు భావిస్తారు సామాన్యుడి జీవితంలో ఉద్యోగము తండ్రి కావటము తా లాంటి తాత్కాలికమైన గెలుపులు అతడి జీవితపు సర్కిల్స్లో ఉచ్చస్థాయి స్థితుల్ని నిర్మిస్తే మహానుభావులు జీవితాల్లో సెల్ఫ్ కన్స్ట్రక్షన్ సెల్ఫ్ డిస్ట్రక్షన్లతో ఈ పరిణామ చక్రం ప్రదలై విభిన్న రూపాలు చెంది రేఖగా మారి ఎత్తు పల్లాలతో అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది అందుకే వారు గెలుపుని మర్చిపోయి ఓటమి నుంచి నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు నేనేం చేయను ఏం చేయలేరు మీరు ఏదైనా చేయగలరు కొప్పు అంటూ ఉండాలి కానీ ఎన్ని సిగలైనా వేయొచ్చు మీ చేతిలో ఆర్ట్ ఉంది దాంతో దెబ్బ కొట్టడం అంత కష్టమేమీ కాదు దెబ్బ కొట్టడమా నవ్వాడు అతను రేపే ప్రాంతీయ క్రీడా మండలి సమావేశం ఆ మీటింగ్లో అందరూ చేరి రేవంత్ కళల్లో హిప్నాటిక్ పవర్ ఉన్నదా లేదా అని నిర్ణయించడానికి ఒక కమిటీని వేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు వారికన్నా ముందే మీరు ప్రకటన చేశారనుకోండి ఏమని ఆమె చెప్పింది అది వింటుంటే అతడి చేతిలోంచి ఫోన్ జారిపోయింది కష్టం మీద సంభాళించుకుని మీకేమన్నా మతిపోయిందా ఏమిటి మీరు అంటున్నది అన్నాడు ఆమె మామూలుగా నవ్వేసింది పూర్వపు సీరియస్నెస్ లేదు మీరు ఆ పని చేయగలరు రేవంత్ నాకు తెలుసు మీలో ఆ సామర్థ్యం ఉంది మీ కృషి పట్టుదల మీ ఇరవై సంవత్సరాల చదరంగపు అనుభవం వీటిని తక్కువ అంచనా వేయద్దు కానీ ఏమాత్రం పాడైనా అభాసు పాలవుతాం అపనమ్మకంగా అన్నాడు అతను నా ప్లాన్ పాడవదు అందామే అతడి శక్తి మీద ఆమెకు అనుమానం లేదు అతడికి కావలసింది ప్రోత్సాహమే ఆ విషయం ఆమెకు తెలుసు మరుసటి రోజు పేపర్లో పెద్ద అక్షరాలతో పడింది రేవంత్ అనౌన్స్ బ్లైండ్ ఫోల్డ్ పేపర్లో అనౌన్స్మెంట్ ఈ విధంగా కొనసాగింది ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రేవంత్ కళ్ళల్లో వసీకరణ శక్తి ఉన్నదని దానివల్లే అతడు ప్రత్యర్థుల ఆటని సులభంగా కట్టి కట్టిస్తున్నాడని తోటి ఆటగాడు ప్రభాకర్ ఆరోపించాడు అదే సమయంలో రేవంత్ వద్ద మంత్రించిన నిమ్మకాయ ఉండటం వల్ల అంతకుముందు కొన్ని రోజుల క్రితం ప్రఖ్యాత రష్యన్ ఆటగాడు పోలెన్స్కి ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆ క్షణంలో నాకేమీ తోచలేదు అనటం వలన చాలామంది ఈ ఆరోపణ పట్ల ఉత్సాహాన్ని చూపించారు తనకు ఏ మానవాతీత్య శక్తులు లేవని నిరూపించటం కోసం తన కళ్ళ ద్వారా హిప్నటైజ్ చేసే ప్రసక్తే లేదని ప్రేక్షకులకి తెలపటం కోసము రేవంత్ అత్యంత సాహసమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రత్యర్థి అయిన ప్రభాకర్తో పాటు ఆరుగురితో ఆయన బ్లైండ్ ఫోల్డ్ ఆడతారు కళ్ళకి గంతలు కట్టుకుని ఆడటం వల్ల ఇక తన కళ్ళల్లో ఉన్న శక్తి పనిచేయదని అందువల్ల ఈ పోటీకి ఒప్పుకోవాల్సిందని ఆయన కోరాడు ప్రాంతీయ క్రీడా మండలి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభాకర్ ఈ పోటీలో పాల్గొనడం తనకిష్టమేనని రేవంత్ కాళ్ళు శక్తిహీనమైన పక్షంలో అతడి ఆటని నలభై ఎత్తుల్లో కట్టివేయగలని ప్రకటించాడు ఎంతో ఉత్సాహకరంగా సాగిపోయే ఈ పోటీలకి పోలెండ్స్కి రెఫరీగా వ్యవహరిస్తారు ఈ పోటీలో గెలిచిన వారికి పోలెండ్స్కి మామూలు షెడ్యూల్ ప్రకారం జరగవలసిన ఈరోజు ఆట పది రోజుల తర్వాత ఢిల్లీలో జరుగుతుంది ప్రాంతీయ క్రీడా మండలి మెయిన్ హాల్లో రేపు ప్రొద్దున పదింటికి ప్రారంభం కాబోయే ఈ ఆసక్తికరమైన ఆటలకి చదరంగంలో ఆసక్తి ఉన్న వాళ్లే కాకుండా మామూలు ప్రేక్షకులు కూడా వందల కొద్ది సంఖ్యలో వస్తారని అనుకుంటున్నారు మిగతా కథ వచ్చే భాగంలో విందాం